Welcome back WinMax Academy. Today we start Max Very Short Answers Matrices. So the first one, if rectangular matrix of x minus 3, 2y minus 8, z plus 2, 6 equal to 5, 2, minus 2, a minus 4, then find the values of x, y, z and a. మనకి ఇచ్చినటువంటి ఈ రెండు మ్యాట్రిసెస్ని యూస్ చేసుకొని ఎక్స్ వై జెడ్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు. ఫస్ట్ వీ అబ్జర్వ్ టూ మ్యాట్రిసెస్ మధ్యలో ఉన్నటువంటి సింబల్ చూస్తే ఈక్వాలిటీ ఉంది. సో బై యూజింగ్ ది డెఫినేషన్ ఆఫ్ ఈక్వాలిటీ మ్యాట్రిక్స్, ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు అంటామండి, రెండు మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ సేమ్గా ఉండాలి, అలాగే ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి అనుకున్నాము. కానీ ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని ఎక్స్ వై జెడ్ ఏ వాల్యూ కోసం ఫస్ట్ వీ అబ్జర్వ్ ఓన్లీ ఆర్డర్. సో ద ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూస్తే ఫస్ట్ రో సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం అండ్ ఆల్సో రైట్ సైడ్ దే ఆర్ ఆల్సో ఫస్ట్ రో సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం. సో ద టూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ సేమ్గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. గివెన్ x minus 3, 2y minus 8, z plus 2, 6 equal to 5, 2, minus 2, a minus 4. On equating corresponding elements, we get x minus 3 equal to 5, that implies x equal to 5 plus 3 equal to 8. Next, 2y minus 8 equal to 2, that implies 2y equal to 2 plus 8, that implies 2y equal to 10. So 2 అనేది 10లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో y equal to 5. నెక్స్ట్ z plus 2 equal to minus 2, దట్ ఇంప్లైస్ z equal to minus 2 minus 2, దట్ ఈక్వల్ టు మైనస్ 4, కామా a minus 4 equal to 6, that implies a equal to 6 plus 4, that implies a equal to 10, therefore x comma y comma z comma a is 8 comma 5 comma minus 4 comma 10, that is x equal to 8, y equal to 5, z equal to minus 4, a equal to 10. Right. Next very short answer. If rectangular matrix of x minus 1, 2, 5 minus y, 0, z minus 1, 7, 1, 0, a minus 5 equal to 1, 2, 3, 0, 4, 7, 1, 0, 0. సేమ్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ వెరీ షార్ట్ ఎలా అయితే కనుక్కున్నామో సేమ్ అదే ప్రాసెస్. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ క్లోజ్డ్ బ్రాకెట్ x మైనస్ 1, 2, 5 మైనస్ y, 0, z మైనస్ 1, 7, 1, 0, a మైనస్ 5 ఈక్వల్ టు 1, 2, 3, 0, 4, 7, 1, 0, 0. On equating corresponding elements,
we get x minus 1 equal to 1, that implies x plus 1, that implies x equal to 1 plus 1, that equal to 2. Next, 5 minus y equal to 3, that implies y equal to 5 minus 3 equal to 2. Next, z minus 1 equal to 4, that implies z equal to 4 plus 1 equal to 5. Next, a minus 5 equal to 0, that implies a equal to 5. Therefore, x equal to 2, y equal to 2, z equal to 5, a equal to 5. Next very short answer ki vellam. Third very short answer. If capital A equal to 1, 2, 3, 3, 2, 1, and capital B equal to 3, 2, 1, 1, 2, 3. So find 3B minus 2A antunnarandi. So 3B minus 2A simplify cheyali ante B ane matrices ni 3 tho product cheyali, A ane matrices ni 2 tho product cheyali. ఆ రెండు మ్యాట్రిక్స్కి వచ్చినటువంటి సొల్యూషన్ని సబ్ట్రాక్షన్ చేసి ఎంత వాల్యూ వస్తుందో మనం ఫైండ్అవుట్ చేయాలి. రైట్, సొల్యూషన్ చూద్దామండి. గివెన్ బి ఈక్వల్ టు త్రీ రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ 3 2 1 1 2 3, ఏ ఈక్వల్ టు 1 2 3 3 2 1. Therefore, 3b minus 2a equal to 3 of 3, 2, 1, 1, 2, 3 minus 2 of 1, 2, 3, 3, 2, 1, that equal to 3 తో B అనే మ్యాట్రిసెస్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ప్రొడక్ట్ చేస్తాం, అట్లాగే A అనే మ్యాట్రిసెస్ ని 2 తో మల్టిప్లై చేస్తాం, ఎలా వస్తుందో చూద్దాం. సో దట్ ఈక్వల్ టు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 9 6 3 3 6 9 మైనస్ 2 4 6 6 4 2, దట్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఈక్వాలిటీ కండిషన్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ అట్లా సబ్ట్రాక్షన్ చేస్తే 9 minus 2 6 minus 4 3 minus 6 3 minus 6 6 minus 4 9 minus 2, దట్ ఈక్వల్ టు 7 2 minus 3 minus 3 2 7 is the 3b minus 2a value. And next very short answer, if capital A equal to 1 2 3 4, b equal to 3 8 7 2. So manani x value find out cheyamantunnaru, దాని కోసం కండిషన్ ఏమి ఇచ్చారు, 2x ప్లస్ ఏ ఇచ్చారు, బికి ఈక్వల్ చేసి ఎక్స్ కనుక్కోమన్నారు. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 3 8 7 2, ఇచ్చినటువంటి కండిషన్ 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి, దాన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఇంప్లైస్ 2x ఈక్వల్ టు బి మైనస్ ఏ, లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ రైట్ సైడ్ వెళ్తే మైనస్ వస్తుంది. దట్ ఈక్వల్ టు 3 8 7 2 minus 1 2 3 4.
సో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో 3-1, 8-2, 7-3, 2-4, దట్ ఈక్వల్ టు 2, 6, 4, -2, దట్ ఈక్వల్ టు మీరు వచ్చినటువంటి ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తే కామన్గా ఒక నెంబర్ని మనం తీసుకోవచ్చు. అవే నెంబరో చూద్దాం. 2 వస్తుందండి. 2 కామన్ తీస్తే 2 ✕ 1 3 2 -1. సో ఇప్పుడు మన కండిషన్లు అప్లై చేద్దాం. 2x = 2 ✕ 1 3 2 -1. సో మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 అనేది క్యాన్సిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో క్యాన్సిల్ అయినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎక్స్ వాల్యూ వస్తుంది. దట్ ఇంప్లైస్ x = √1 3 2 -1 ఇస్ ద వాల్యూ ఆఫ్ x. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.